అమరావతికి మద్దతుగా శాసన మండలి నిరసనగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో పట్టణ శివార్లోని అక్కమాంబ దేవాలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో వందలాది మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, మండలిలో సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపడం జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక మండలిని రద్దు చేయాలనుకున్నారని, ఈ పరిణామాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. పిలుపు మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాజధానికి సంఘీభావంగా మండలి శాసన మండలి రద్దుకు వ్యతిరేకంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి యువతకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అన్ని పార్టీల ప్రతినిధులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శాసనసభలో మూడు రాజధానులు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే మండలి సెలెక్ట్ కమిటీకి పంపి తీర్మానం చేయడం జరిగింది. సెలెక్ట్ కమిటీ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో శాసనసభ తీర్మానించేసి సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ఆ శాసనసభనే రద్దు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. నిన్న అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. తీర్మానం చేసినంత మాత్రాన అయిపోతుంది, రద్దు కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. శాసనసభ రద్దు చేస్తున్నారు, అసెంబ్లీని కూడా రద్దు చేసి ప్రజల వద్దకు పోతే సరిపోతుంది అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల వద్దకు, సెలెక్ట్ కమిటీ ప్రజల వద్దకు వస్తే, ప్రజల అభిప్రాయాలు తెలియజేస్తే, ప్రజలు మూడు రాజధానులు ఉండాలి అంటే ఆ విధంగా నిర్ణయం తీసుకోవచ్చు, ఒక రాజధాని ఉండాలంటే ఆ విధంగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ప్రజల దగ్గరికి వెళ్తే నా ఆలోచన విధానం సరైంది కాదు అని ప్రజలు తీర్పు చెప్తారనే విధంగా భయపడి ఈరోజు శాసనమండలి రద్దు చేసే ప్రక్రియ ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రులు మనకు అవసరమా అని ఈరోజు రాష్ట్రమంతా ఆలోచన చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకోసం మూడు రాజధానులు వద్దు, అమరావతే కావాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి 43 రోజుకు జరిగిన ఈరోజు నిరసనలన్నీ, ఆ రోజు మనకు భూములన్నీ ఇచ్చారు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వికృత చేష్టల వల్ల, ఉన్మాది ఆలోచనల వల్ల ఈరోజు రాష్ట్రం కుంటుపడుతూ ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, చదువుకున్నటువంటి విద్యార్థులకు కానీ ఉద్యోగాలు లేక, భవిష్యత్తు లేక, రాష్ట్రానికి భవిష్యత్తు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలన్నీ జేఏసీ నిర్వహించే దళ పెట్టిన కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ హాజరై సంఘీభావం తెలిపినందుకు పేరు పేరున కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అమరావతిని కాపాడుకునే విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒకటే అజెండా, చంద్రబాబు నాయుడు గారి అజెండా, తెలుగుదేశం జెండాతో ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో ముందుకెళ్తామని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎటువంటి పోరాటానికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.